హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హెల్త్ అండ్ హ్యాపీనెస్ కోసం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ పక్కింటి పంకజం ఈరోజు వీడియోలో ధనుర్మాసంలో వేసుకునే అందమైన గీతల ముగ్గు ఒకటి మా ఇంటి ముందు వాకిట్లో వేసి చూపిస్తాను ఇలా ముగ్గులు వేయడం అంటే నాకు చాలా ఇష్టం ఎంతసేపు అయినా సరే అలా వేస్తూనే ఉంటాను మొన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ వేసిన ముగ్గు కూడా చూసి చాలామంది బాగుంది చాలా కష్టపడి వేశారని కామెంట్లు పెట్టారు ఆ కలర్స్ వేసిన ముగ్గు కోసం పెద్దగా ఏమి కష్టపడలేదండి డిజైనే కదా ఒక గంటన్నరలో వేయడం అయిపోయింది మాపై పోర్షన్లో ఉండే అమ్మాయి నేను కలిపి ఇద్దరం వేసేసాము ఇలా చిన్నప్పటి నుంచి ముగ్గులు వేయడం చాలా ఇష్టమండి నాకు మా వీధిలో అందరూ కూడా చాలా బాగా వేసేవారు ఇరుగు పొరుగు ఇళ్లల్లో పెద్దవాళ్ళు వేస్తూ ఉంటే వాళ్ళ ముగ్గులను వేసే విధానం చూసి చాలా చిన్న వయసులోనే అంటే పది పన్నెండు సంవత్సరాల వయసు నుండే ముగ్గులు వేయడం నేర్చుకున్నాను మా ఇంటి ముందు కూడా అలా చూసి వేసేదాన్ని అలా స్కూల్లో చదువుకునే రోజుల్లోనే ఒక పెద్ద బుక్ నుండా చాలా ముగ్గులు వేసుకుని దాచుకునేదాన్ని అది దా మా అమ్మ మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేశాను అది ఎప్పుడు పోయిందో కానీ అలా పోయింది ఆ బుక్ అలా కొన్ని గుర్తున్న ముగ్గులు అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను రోజు షాప్కి వెళ్ళిపోతూ ఉంటాను కదా సాయంత్రం పూట నైట్ వచ్చేసరికి తొమ్మిది అయిపోతుంది అప్పటికే షాప్లో నిలబడి నిలబడి నీరసం వచ్చేస్తుంది ఇంకా అసలు ముగ్గే వేయలేను ఒక్కో రోజు ఎర్లీగా వచ్చిన రోజున ధరుర్మాసంలో ఇలా అప్పుడప్పుడు ముగ్గులు వేస్తూ ఉంటానండి ఇలా ముగ్గులు వేయడం అనే ఆచారం వెనకాల కూడా హెల్త్ అండ్ సైన్స్ ఉందండి మనం ఒంగుని ముగ్గు వేస్తూ ఉంటాం కదా నడుముకి కాళ్ళకి మంచి ఎక్సర్సైజ్లా ఉంటుంది అనే రీజన్ ఒకటైతే ఇలా వరిపిండితో ముగ్గులు పెట్టడం వల్ల చీమలు పక్షులు లాంటి వాటికి ఆహారం కో ఆహారంగా కూడా ఉంటుందని పెద్దలు అలా ఇంటి ముందు వరిపిండితో ముగ్గు పెట్టాలి అని చెప్తూ ఉంటారు అందుకని వీలైనప్పుడల్లా కూడా చాలా ఇష్టంగా ముగ్గులు పెడుతూ ఉంటాను నేను వేసిన ముగ్గు నచ్చిందా నచ్చితే నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెసేజ్ చేయండి మన వీడియోస్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి మీకు నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి ఈరోజు మా బాబు వస్తున్నాడండి బాబు వైజాగ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఎగ్జామ్స్ అయిపోయాయని మా బాబుకి పొంగల్ హాలిడేస్ ఇచ్చారు అందుకని పొద్దున్నే జన్మభూమి ట్రైన్కి వస్తున్నాడు ఇంటికి వచ్చేస్తున్నాడని వారం రోజుల నుండి కూడా బట్టలు వాష్ చేసుకోకుండా అన్నీ తెచ్చేశాడు బట్టలన్నీ ఒకటి రెండు రౌండ్లు వాషింగ్ మిషన్లో వేసేసాను బాబు జిమ్కి కాలేజీకి వెళ్తూ ఉంటాడు కదా అలా వాడు షూస్లో వేసుకునే సాక్స్లన్నీ కూడా ఒక కవర్ నిండా తెచ్చిపెట్టాడు ఈ సాక్స్లు ఇలా బట్టలతో పాటు వేయకుండా మీకు ఒక చిన్న టిప్ చెప్తాను బట్టలతో పాటు వేసేస్తే వాటితో పాటు కలిసిపోయి ఏరుకోవడం కష్టమవుతుంది కదా ఆరేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉండాలని ఇలా ఒక నెట్ కవర్ లాంటిది ఉంది దీనిలో ఈ సాక్స్లన్నీ ఇలా వేసేసాను ఫ్రూట్స్తో పాటు నెట్ కవర్లు వస్తూ ఉంటాయి కదా అలాంటివైనా సరే వాడుకోవచ్చు ఉపయోగపడుతూ ఉంటాయి మా షాప్లో వెల్లుల్లిపాయలు వస్తూ ఉంటాయి ఇలాంటి నెట్ కవర్ బస్తాల్లో అవి ఒకటి తెచ్చుకొని ఉంచుకుంటాను నా దగ్గర ఇలా నా దగ్గర ఉన్న నెట్ కవర్లు వేసి టైట్గా ఒక దారాన్ని కానీ రబ్బర్ బ్యాండ్తో కానీ కట్టేస్తే చక్కగా బట్టలన్నీ కలిసిపోకుండా ఈ నెట్ కవర్లోనే సాక్స్లు వాష్ అయిపోయి బట్టలు అరసుకునేటప్పుడు కూడా మనకి కలిసిపోకుండా చక్కగా ఇలా కవర్తో పాటు తీసుకెళ్ళి ఆరేసుకోవచ్చు ఈజీగా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ చిన్న టిప్ అందరికీ ఉపయోగపడుతుందని ఇలా చెప్పాను నచ్చితే కనుక కామెంట్లోని మెసేజ్ చేయండి ఇక తర్వాత టిఫిన్ సెక్షన్లోకి వచ్చాను రోజు మనం ఏం తిన్నా కూడా పిల్లలు వచ్చారంటే మన అమ్మలందరం కూడా ఇక వాళ్ళకి ఇష్టమైనవే చేసి పెడుతూ ఉంటాం కదా అలాగే నేను కూడా మా పిల్లలు వస్తే రోజు వాళ్ళకి ఏమి ఇష్టమైతే అవే చేసి పెడుతూ ఉంటాను వాడికి ఇష్టమైన టిఫిన్ లంచ్లోకి ఏమేమి చేశాను అవి కూడా హెల్దీగా ఎలా చేశాను అని ఈరోజు వీడియోలో కూడా చూపిస్తాను ఈరోజు టిఫిన్కి రాగి పిండితో రవ్వ దోశలు వేస్తున్నాను లంచ్లోకి ఏమో చామదుంపల ఫ్రై చేస్తున్నాను దోశలు హెల్తీగా మరియు మంచి టేస్టీగా రావడానికి పక్కా కులతలతో ఎలా వేయాలో చూపిస్తాను ఈ రాగి పిండి రవ్వ దోశలకి నేను మైదా వాడకుండా గోధుమ పిండిని ఒక గ్లాస్ తీసుకుని ఒక గిన్నెలో వేసుకున్నాను తర్వాత బొంబాయి రవ్వను కూడా ఒక గ్లాస్ వేసుకోవాలి తర్వాత రెండు గ్లాసుల రాగి పిండిని కూడా వేసుకోవాలి ఈ రాగి పిండిని మా తూర్పుగోదావరి జిల్లా సైడ్ చోళ్ళ పిండి అని కూడా అంటారు తర్వాత ఒక స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి దోశ పోసుకునేటట్టు ఇలా జారుగా కలుపుకోవాలి ఈ రాగి పిండి దోశ పిండి ఎక్కువ నా ఎక్కువసేపు నానబెట్టకూడదు పిండి కలుపుకున్న వెంటనే చట్నీ చేసేసుకుని ఈ దోశ పిండిలోకి సన్నగా తురిమిన క్యారెట్ కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని దోశలు వేసేసుకోవాలి నా దగ్గర ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి కూడా ఉంది బాబుకి అక్కడ హిస్ హాస్టల్లో ఇడ్లీ అస్సలు పెట్టరంట నాలుగు ఇడ్లీ కూడా వేసి పెడదామని పిండి తీసుకుని ఆ పిండిలో కూడా క్యారెట్ తురుము కొత్తిమీర తురుము సాల్ట్ కలిపేసుకుని ఇడ్లీ వేసుకుని ఒక స్టవ్ మీద ఇడ్లీ పెట్టుకున్నాను ఇంకొక స్టవ్ మీద దోశలు వేస్తున్నాను స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని నీళ్లు చల్లి ఒకసారి క్లాత్తో తుడిచేసుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి పెనానికి అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఈ దోశ పిండిని ఇలా బాగా కలిపిన తర్వాతే వేసుకోవాలి ఇలా రవ్వ దోశ కానీ పిండి రవ్వ దోశ కానీ వేసే ప్రతిసారి కూడా పిండిని బాగా కలుపుకొని వేసుకోవాలి చూడండి దోశ చాలా పలుచగా వస్తుంది దోశ నిండా కూడా చిల్లులు చిల్లులుగా వస్తాయి బొంబాయి రవ్వ వేయడం వల్ల అలా చిల్లులు వస్తాయి అలా చిల్లులు ఎక్కువ వస్తేనే దోశ చాలా క్రిస్పీగా ఉంటుంది దోశని ఇలా వేశాక బాగా ఒక నిమిషం పాటు ఎర్రగా కాలనిచ్చి రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి ఇలా నూనె వేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఈ రాగిపిండి రవ్వ దోశలు మైదా లేకుండా క్రిస్పీగా రవ్వ దోశ ఎలా వేసుకోవాలో మన వీడియోస్లో షార్ట్స్లో పెట్టాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఏ రవ్వ దోశలు అయినా సరే అందులోకి మేము మా పిల్లలు శనగపిండి చట్నీ అంటే బొంబాయి చట్నీతో అయితేనే చాలా ఇష్టంగా తింటాము అందుకని ఇవాళ అదే చేశాను దానితో పాటు గుమ్మడి గింజల కారపొడి కూడా బాబుకి టిఫిన్ ప్లేట్లో వేశాను కారపొడిని చాలా ఇష్టంగా తింటాడు బాబు కారపొడితో దోశలు ఇలా నాలుగు ఇడ్లీతో కలిపి రెండు దోశలు బాబుకి టిఫిన్ పెట్టేశాను తర్వాత నేను కూడా తినేసి మా వారికి హాట్ బాక్స్లోని టిఫిన్ సర్దేసుకుని షాప్కి వెళ్ళిపోయాను మా వారు రోజు కూడా టిఫిన్ షాప్లోనే తింటారు ఎందుకంటే పొద్దున్నే ఆరున్నర ఏడు గంటలకల్లా షాప్ తీసేస్తారు ఆయన వెళ్ళేటప్పుడు టీ పెట్టేసి ఫ్లాస్క్లో పోసి ఇచ్చేస్తాను అప్పుడు టీ తాగుతారు నేను ఇంట్లో పని అది చేసుకున్న తర్వాత పది గంటలకల్లా ఆయనకి టిఫిన్ పట్టుకుని షాప్ దగ్గరికి వెళ్తాను ఇక మధ్యాహ్నం ఇంటికి వచ్చాక లంచ్లోకి చామదుంపలు వేపుడు చేస్తున్నాను మా అబ్బాయికి చాలా ఇష్టం దీనికోసం చామదుంపల్ని పొద్దున్నే నెలల్లో వేసి నానబెట్టుకోవాలి ఎందుకంటే వాటికి చాలా మురికి ఉంటుంది కదా ఎంత రుద్ది కడిగినా సరే పోదు అందుకని ఒక పూట ముందుగానే నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న చామదంపల్ని శుభ్రంగా రెండు మూడు సార్లు రుద్ది కడిగి నీళ్ళని మార్చుకుంటూ బాగా కడుక్కోవాలి తర్వాత కట్ చేసుకోవడానికి ఇలా చ చెక్క పీటను పెట్టుకుని దాని కింద ప్లేట్ పెట్టుకుంటాను ఇలా ఐరన్ చాకుతోనే కట్ చేసుకుంటాను నా పెళ్ళైన దగ్గర నుంచి నాకు ఇలాగే అలవాటు మా అత్తవారింట్లో ఇలాగే కట్ చేసేవారు మా ఆడపడుచుల ఇళ్లల్లో కూడా ఎవరు చాపింగ్ బోర్డ్స్ అవి వాడరు ఇలా చేయించుకున్న చెక్కపిటలు అందరిలో ఉంటాయి కదా ఇది అయితేనే కంఫర్ట్గా ఉంటుంది అని కింద ప్లేట్ పెట్టుకొని చక్కగా కట్ చేసుకున్నవన్నీ ప్లేట్లో వేసుకోవచ్చు కాస్ట్లీ కాస్ట్లీ చాకులు నైఫ్లు కూడా వాడము ఈ ఐరన్ చాకు వచ్చి కింద ప్లాస్టిక్ పిడి ఉంటుంది ఇది యాభై రూపాయలకే వచ్చేస్తుంది తక్కువ ఖర్చుతోనే దొరికేస్తుంది కొన్ని సంవత్సరాల వరకు చక్కగా వాడుకోవచ్చు అదే పిడి ఉండేదైతే ముప్పై రూపాయల నుంచే దొరికేస్తుంది కానీ మనం తడి చేత్తోని కట్ చేస్తూ ఉంటాం కదా దానివల్ల చెక్క పాడవుతూ ఉంటుంది అందుకని ఈ మధ్య ఇలా ప్లాస్టిక్ పిడి ఉన్నదే కొంటున్నాము చాలా బాగా మన్నుతాయి ఇవి ఇలాంటి వాటితో ఒకసారి వెజిటబుల్స్ కట్ చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇలా చామదుంపల్ని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న చామదుంప మొక్కల్ని చిన్న కుక్కర్లో వేసి సరిపడా సాల్ట్ కూడా వేయాలి ఒక పావు చెంచా పసుపు కూడా వేసుకోవాలి ఇందులో మట్టిలో ఉండే బ్యాక్టీరియా అలాంటివి ఎవరైనా ఉంటే పోతాయని ఇలా వేస్తాము ఒక అరచక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి తర్వాత సరిపడా వాటర్ పోసి రెండు విజిల్స్ వచ్చేలా చామదుంపలు ఉడికించుకోవాలి లేతదుంపలు అయితే ఒక్క విజిల్తోనే ఉడికిపోతాయి కొంచెం అయితే రెండు విజిల్స్ వరకు పెట్టుకోవాలి నేను రెండు విజిల్స్ రానిచ్చాను చాలా మెత్తగా ఉడికిపోయాయి విజిల్ వచ్చాక చామదుంప ఉడికింది లేని చెక్ చేసుకుని ఉడికించుకున్న నీళ్ళలోంచి చామదుంపల్ని తీసి చల్లారబెట్టుకొని తొక్క తీసి ఒలుచుకోవాలి ఇవి లోపు టమాటా రసం స్టవ్ మీద పెట్టాను ఇలా చామదుంపలు వడకట్టిన నీళ్ళని ఈ టమాటా రసంలో వేసుకోవచ్చు రసం చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత రసంలో మనం మేడ మీద వామాకు మొక్క ఉంది కదా ఆకులు కూడా తెచ్చుకొని నాలుగు వామాకుల్ని కడిగి కట్ చేసుకున్న మొక్కల్ని కూడా వేసాను పక్కన స్టవ్ మీద రసానికి ఇంగువతో తాలింపు పెట్టి అది కూడా వేసేసాను అంతే రసం రెడీ అయిపోయింది ఈ వామాక రసం కూడా హెల్త్కి చాలా మంచిది జలుబు గొంతు అరుగుదల సమస్యలు వచ్చినప్పుడు తింటే బాగా తగ్గుతాయి ఈ వామాకు రసం రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది కొత్తగా చూసేవాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియోను కూడా కావాల్సిన వాళ్ళు ఒకసారి చూడండి ఇలా వలిచిపెట్టుకున్న చామదుంప ముక్కల్ని డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని కొంచెం ఎక్కువ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడే చామదుంప ముక్కల్ని వేసి ఎక్కువగా కలపకుండా ఆయిల్లో సమానంగా స్ప్రెడ్ అయ్యేలాగా ముక్కల్ని కొద్దిగా కలిపి మీడియం మంట మీద ఫ్రైలా వేయించుకోవాలి నాకు మా వారి కోసం అయితే ఎక్కువగా డీప్ ఫ్రైస్ వేయించను పిల్లలు ఎప్పుడో కానీ రారు కదా ఇలా వచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టం అని చెప్పి ఇలా డీప్ ఫ్రైస్ చేస్తూ ఉంటాను కానీ ఇలా డీప్ ఫ్రైస్ చేసినప్పుడు వట్టి అన్నంలో తినకుండా ముద్దపప్పు అన్నంలో కానీ కరివేపాకు కారం పొడి అన్నంలో కానీ కలుపుకొని తింటే డీప్ ఫ్రైస్ తినడం వల్ల వచ్చే నష్టం మన శరీరానికి కలగకుండా ఉంటుంది ఇలా ఫుడ్ ఏం తిన్నా సరే ఇలా బ్యాలెన్స్డ్గా వంటలు చేస్తూ ఉంటాను ఒక అన్హెల్దీ ఫుడ్ తినేటప్పుడు ఇంకొక హెల్దీ టిఫిన్ కానీ భోజనంలో ఇలాగా కరివేపాకు కారపొడితో కానీ తింటాము అప్పుడు ఆ రోజు మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ అందుతాయి మన శరీరానికి మన హెల్త్కి ఎలాంటి డ్యామేజ్ జరిగి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అందుకని ఇలా పొద్దున్న రాగి పిండి తరవా దోశలు వేశాను మధ్యాహ్నం ఇలాగ చామదుంపల ఫ్రై చేశాను ఇలా బ్యాలెన్స్డ్గా వండుతూ ఉంటాను మీకు కూడా నేను చెప్పిన విధానం నచ్చితే ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి అంతే క్రిస్పీ క్రిస్పీగా చామదుంపల ఫ్రై రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి నైట్ డిన్నర్లో కూడా మాతో పాటు మా పిల్లలు కూడా ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ చాలా ఇష్టంగా తింటారు ఈరోజు డిన్నర్లో మే ముగ్గురం కూడా ఫ్రూట్సే తినేసాము ఈ రోజు ఇలా గడిచింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా వీడియో కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్